హాయ్ డాలింగ్స్ హాయ్ హాయ్ నేను మిస్ యూ వైట్ మరి థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటే వన్ కేకి ఎంతోసేపు పట్టదు వన్ కే దగ్గరలో ఉన్నాం వన్ కేకి ఓకే డాలింగ్స్ మీకు వన్ పాయింట్ త్రీ అప్డేట్ వచ్చింది కదా ఎలా సింపుల్గా ఏది సింపుల్ మెథడ్లో మీకు అప్డేట్ ఎలా చేయాలో మీకు నేను మీకు చెప్తాను కీబ్యాడ్లో ఓన్లీ పీసీ వర్షన్ ఓన్లీ పీసీ ఓన్లీ ఎమ్లేటర్స్ ప్లేయర్స్కే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మొబైల్స్లో అంటే నాకు ఇంకా అంత ఐడియా లేదు డలింగ్ మీకు కీప్యాడ్లో ఎఫ్ లెవెన్ బటన్ ఉండేది కదా అది ప్రెష్ చేసినాక మన ఎగ్జిట్ బటన్ ఉండేది కదా అది ఎగ్జిట్ కొట్టేసేయండి కొట్టేసినాక ఏం చేస్తారంటే మీరు ఎఫ్ నైన్ అని ప్రెస్ చేయండి కీప్యాడ్లోనే ఎఫ్ నైన్ అని ఉండిద్ది ఎఫ్ నైన్ ప్రెష్ చేసినాక మీకు ఇలా ఉండిద్ది ఇంటర్ఫేస్ అనేది దీంట్లో బ్రోజల్లోకి వెళ్ళండి బ్రోజల్లోకి వెళ్ళినాక సెర్చ్ బాక్స్లో ట్యాప్ ట్యాప్ అని టైప్ చేసినాక మీకు ఇలా వచ్చిద్ది అప్లికేషన్స్ అన్నీ ఇలా వస్తాయి వచ్చినాక ఇక్కడ ఈ ఆండ్రాయిడ్ అనేది డౌన్లోడ్ చేసినాక ఇన్స్టాల్ చేయండి సేమ్ మనం ఇప్పుడు ఏమన్నా అంటే మొబైల్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా అలా ఇన్స్టాల్ చేసినాక మీకు ఇంటర్ఫేస్ అనేది ట్యాప్ ట్యాప్ అనేది ఇలా ఉండిద్ది వెళ్ళినాక దీంట్లో సర్చ్ బాక్స్లో మీరు ఏం చేస్తారంటే పబ్జి మొబైల్ అనుకోట్టండి ఎందుకంటే ఈ ఇక్కడ మీకు ఆల్రెడీ పబ్జి మొబైల్ పీసీ అంతమంది ఓల్డ్ వర్షన్ వాడుతున్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే మీకు అప్డేట్ అని వచ్చేసిద్ది ఏంటంటే గ్లోబల్ వర్షన్ వాళ్ళకి ఇక్కడ అప్డేట్ అని వచ్చేసిద్ది నార్మల్గా ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళకి అయితే నాలుగో అని వచ్చేసిద్ది ఇప్పుడు ఆల్రెడీ మీరు యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు అప్డేట్ అని వచ్చేసద్ది ఇక్కడ క్లిక్ చేసి అప్డేట్ కుట్టేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అయిపోయి అప్డేట్ అయిపోయినాక మీకు ఇది నార్మల్గా మీకు ఎలా ఓపెన్ చేయాలో మీకు అర్థమైపోద్ది ఇక మామూలుగా ఓపెన్ చేసేసినాక ఏం చేస్తారంటే కొంతమందికి ఏంటంటే అప్డేట్ చేసినాక కూడా రిజిస్ట్రేషన్ ఏరియా వస్తుందంట కోడ్ ఎర్రర్ అలా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే డార్లింగ్స్ మీకు ఇది ఉంది కదా గేమ్ లుప్ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉండేది కదా ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేసేయండి అన్ఇన్స్టాల్ చేసి ఏం చేస్తారంటే వీపీను ఏదో ఒక వీపే ఆన్ చేసి ఏం చేస్తారంటే ఫ్రెష్గా ఏది గేమ్ లుప్ డిలీట్ చేయొద్దు ఓన్లీ గేమ్ వరకే డిలీట్ చేయండి గేమ్ లుప్ మొత్తం డిలీట్ చేయొద్దు ఓన్లీ గేమ్ వరకు డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేసేసి డౌన్లోడ్ కొట్టేసింది ఏదో ఒకటి వీపే ఆన్ చేసేసి మీకు ఆ లాగిన్ ఇష్యూ ద్వారా ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ ఏరియాని ఎందుకు వస్తుందంటే లాగిన్ ఇష్యూ అంటారు దాన్ని లాగిన్ ఇష్యూ కూడా ఉండదు సేమ్ డైరెక్ట్గా మీరు అని ఇక్కడ ఇన్స్టాల్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టేసేయండి మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు సింపుల్గా అయిపోతుంది సింపుల్ సింపుల్ వే మెతడు ఎలాంటి ఓపెన్ ఇది మామూలుగా సింపుల్ మెథడ్ ఇక ఎలాంటి ఏం ఓపెన్ చేయొసలా అప్డేట్ కొట్టినాకేం చేస్తారంటే ఆటోమేటిక్గా లాగిన్ ఇష్యూ కూడా మీకు సాల్వ్ అయిపోయి డైరెక్ట్గా ఇక ఇలా ఓపెన్ అయిపోయి ఇక రచ్చ చేసి అంటే డలింగ్స్ వన్ కేకి రి కొంచెం దగ్గరలో ఉన్నాం మీ సపోర్ట్ ఇలాగే చూపిస్తే వన్ కేకి రీచ్ అయిపోతా డలింగ్స్ ఓకే డాలింగ్స్ ఏమన్నా డౌట్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మీకన్నా లాగిన్ ఇష్యూ కానీ లేకపోతే ఏమైనా అప్డేట్ ఇష్యూ కానీ మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయొచ్చు నేను కంపల్సరీగా దానికి రిప్లై అనేది ఇస్తాను డాలింగ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండిద్దనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్స్ కంపల్సరీగా ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఓకే డాలింగ్స్ బాయ్ బాయ్ నేను మీ సోల్లో కెమెర్ వాటిని బాయ్